నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష నిర్వహణలో సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం నిర్లక్ష్యం ఉన్నా పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మే ఐదున జరిగిన నీట్ పరీక్షపై రెండు వేరువేరు పిటిషన్లను ధర్మాసనం విచారించింది కేంద్రంతో పాటు ఎన్టీఏ తరపున వాదిస్తున్న న్యాయవాదులకు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఎస్వీఎన్ తో కూడిన వెకేషన్ బెంచ్ పలు సూచనలు చేసింది పరీక్షలకు సన్నద్దం కావడంలో పిల్లలు పడే శ్రమ అందరికీ తెలుసన్న ధర్మాసనం వ్యవస్థను మోసం చేసి డాక్టర్ అయ్యే వ్యక్తి సమాజానికి ఎంత హానికరమో ఊహించండని పేర్కొంది పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దటానికి తీసుకునే చర్యల్ని చెప్పాలని ఎన్టీఏను ఆదేశించింది అప్పుడే ఎన్టీఏ పనితీరుపై నమ్మకం ఏర్పడుతుందని ఆ ఏజెన్సీ తరపు న్యాయవాదులకు చెప్పింది నీటి పరీక్షలు అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు తాజాగా మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అనంతరం విచారణ ను జులై ఎనిమిదికి వాయిదా వేసింది పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్తో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లు అదే రోజున విచారించనున్నట్టు పేర్కొంది నేటి పరీక్షలో కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడంతో ఎన్నడూ లేని విధంగా ఏకంగా అరవై ఏడు మందికి తొలి ర్యాంకు వచ్చింది దీంతో ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని బీహార్లో పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి